హాయ్ హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు రియల్ అనాలిసిస్ ఎగ్జామ్ని ఏ విధంగా రాయాలి అని ఒక చిన్న ఎగ్జామ్ టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్దామనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రియల్ అనాలిసిస్ అనేది టోటల్గా థియరీ రిలేటెడ్ సబ్జెక్ట్. ఓకే, యు నో ఆల్రెడీ దిస్ రియల్ అనాలిసిస్ సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ థియరీ రిలేటెడ్. ఓకే, సో దేర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ గివింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎల్ హాస్పిటల్ రూల్ అని కొన్ని చిన్న లిమిట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ మోస్ట్లీ మనకు థియరమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆల్రెడీ కంప్లీటెడ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఎగ్జామ్ను యు నో ఆల్రెడీ హౌ ఎగ్జామ్ ప్యాటర్న్ కేమ్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సేమ్ లైక్ దట్ ఓన్లీ దిస్ మ్యాథ్స్ ఆల్సో విల్ కమ్. మీన్స్ ఇన్ ఫస్ట్ బిట్ హీ విల్ గివ్ 12 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 12 వీ హ్యావ్ టు డూ ఎనీ 8, అండ్ ఇన్ లాంగ్ క్వశ్చన్ 8 హీ విల్ గివ్, అవుట్ ఆఫ్ 8 వీ హ్యావ్ టు డూ ఎనీ 4. ఓకే, సెకండ్ బిట్ లాంగ్ క్వశ్చన్స్ 12 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్, అండ్ ఫస్ట్ బిట్ షార్ట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఓకే, సో 8 ఫోర్స్ ఆ 32 అండ్ 12 ఫోర్స్ ఆ 48, యు నో ఆల్రెడీ. సో ఫర్ మ్యాథ్స్ ఆల్సో వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ విధంగా వచ్చిందో మ్యాథ్స్ కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మాత్రం ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ యూనిట్లో మనకు థీరమ్స్ అనేవి స్మాల్గా ఉండడం జరిగిందనమాట, కొన్ని చిన్న చిన్న థీరమ్స్ ఉంటాయి. సో లాంగ్ క్వశ్చన్లు ఏం చేస్తాడంటే, ఇప్పుడు 12th లాంగ్ క్వశ్చన్ ఉందంటే ఇందులో ఏబీస్ రెండు చేస్తేనే ఒక క్వశ్చన్ చేసినట్టు ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. మనకు జనరల్గా కోవిడ్ లేనప్పుడు జనరల్ ప్యాటర్న్లోనే ఏబీ ఏబీ అని అడిగేవాడు. సో ఇప్పుడు 3 అవర్స్ టైం ఇచ్చిండు, సో ఆర్ అనే ఆప్షన్ లేదు. సో కంపల్సరీగా ఒక్కో క్వశ్చన్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కానీ మీరు ఇక్కడ రైమాన్ ఇంటిగ్రేషన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే, రైమాన్ ఇంటిగ్రేషన్లో మాత్రం ఏబీ అని అడిగే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. రైమాన్ ఇంటిగ్రేషన్లో ఒకటే క్వశ్చన్లో ఇలా ఏబీ అని అడిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఒకటే క్వశ్చన్ అడుగుతాడు అనమాట, సింగిల్ క్వశ్చన్, 14th 15th, 2 క్వశ్చన్స్ ఫ్రమ్ 4th యూనిట్, ఆ విధంగా అడిగే అవకాశం ఉంది. అంటే మీరు యూనిట్ ఫోర్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మీకు లాంగ్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంది యూనిట్ ఫోర్ని పర్ఫెక్ట్గా ఉంటే. అందులో మనకు షార్ట్ చిన్న చిన్న థీరమ్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ ఫోర్లో, అవి మనకు షార్ట్ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే, నేను మన ఛానల్లో టాప్ 20 థీరమ్స్ అని ఒక చిన్న వీడియో చేయడం జరిగింది, షార్ట్ ఫామ్లో చిన్న వీడియో చేయడం జరిగింది. లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో వెళ్ళి మీరు చూసినట్లయితే మనకు టాప్ 20 థీరమ్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఈ టాప్ 20 థీరమ్స్ని ముందుగా నేర్చుకోండి. ఓకే, సో అందులో నుండి ఖచ్చితంగా 3 లాంగ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నా గెస్ ప్రకారం ఖచ్చితంగా 3 లాంగ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ టాప్ 20లో నుండి. ఓకేనా, సో మీరు ఆ టాప్ 20 నేర్చుకున్నా కూడా పాస్ అయ్యే ఛాయిస్ ఉందన్నమాట. ఓకే, సో మీరు ఇంకా షార్ట్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ను, సెకండ్ థర్డ్ ఫోర్త్ యూనిట్లో ప్రతి డెఫినేషన్ నేర్చుకోండి. ఓకే, సీక్వెన్స్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి, కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి, డైవర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి, కాచి సీక్వెన్స్ అంటే ఏంటి, డిఫైన్ కాచి సీక్వెన్స్, డిఫైన్ మోనోటోన్ సీక్వెన్స్, డిఫైన్ మోనోటోన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, డిఫైన్ మోనోటోన్ డిక్రీజింగ్ సీక్వెన్స్, వాట్ ఈస్ బౌండెడ్, వాట్ ఈస్ కన్వర్జెంట్ అండ్ వాట్ ఈస్ డైవర్జెంట్. సో లైక్ దీస్ క్వశ్చన్స్ విల్ కమ్. ఓకే, డిఫైన్ కంటిన్యూటీ, డిఫైన్ యూనిఫామ్ కంటిన్యూటీ, డిఫైన్ డిఫరెన్షియబిలిటీ, వాట్ ఈస్ ద ఫార్ములా టు డిటర్మైన్ ఎ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ బై యూజింగ్ డిఫరెన్షియబిలిటీ, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. సో మీరు స్టేట్మెంట్స్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ రోస్ థీరం అని అడగచ్చు, రైట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ లాగ్రాంజెస్ థీరం అని అడగచ్చు. సో ఈ విధంగా స్టేట్మెంట్స్ కూడా అడుగుతారు. వాట్ ఈస్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 1 అని అనొచ్చు, వాట్ ఈస్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ 2 అని కూడా అడగవచ్చు. అంటే డెఫినేషన్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మీరు 2 షార్ట్ క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది. ఓకే, డెఫినేషన్స్ పైన 2 షార్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్లో 8 చేయాలి కదా, ఈ 8 క్వశ్చన్స్లో 2 అనేవి డెఫినేషన్స్ వచ్చే అవకాశం ఉంది మనకు, 2 అనేవి డెఫినేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా మీరు ఎన్ని చేయాలి, మొత్తం 8 చేయాలి కదా, మిగతా 6లో మిగిలిన
మీరు రేమన్ ఇంటిగ్రేషన్లో లాంగ్ క్వశ్చన్స్తో పాటు షార్ట్ కూడా నేర్చుకుంటారు, అక్కడ ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే నేనేం చెప్తున్నా అంటే, మీరు ఓన్లీ డెఫినేషన్స్ నేర్చుకున్నప్పటికీ రెండు షార్ట్ క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది. ఓకే, టూ షార్ట్ క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు చేయొచ్చు ఓన్లీ డెఫినేషన్స్ నేర్చుకున్నా కూడా. ఓకేనా? సో లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి మీరు అంటే ఫైనల్గా ఫోర్త్ యూనిట్ ఒక్కటి నేర్చుకున్నా కూడా, యూనిట్ ఫోర్ ఒక్కటి నేర్చుకున్నా కూడా మనకు లాంగ్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ రియల్ అనాలిసిస్ అనేది థియరీ సబ్జెక్ట్. ఒక్కసారి మీరు రియల్ అనాలిసిస్లో ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వాలంటే చాలా 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 కష్టం. సో ఇప్పుడు మనకు మంచి ఛాయిస్ ఉంది, కోవిడ్ ఛాయిస్ ఉంది, ఓఆర్ అనే ఆప్షన్ లేదు. సో మీరు ఇప్పుడే పాస్ అవ్వాలి. ఓకే, సో జస్ట్ ఫోకస్ చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన, డెఫినేషన్స్ పైన. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డెఫినేషన్స్ పైన టూ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. మీరే చెప్తారు నాకు, మెసేజ్ కామెంట్ పెడతారు, డిఫైన్ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఇలాంటి డెఫినేషన్స్ పైన ఖచ్చితంగా డెఫినేషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో డోంట్ లూజ్ హోప్స్. ఓకే, ఇంపార్టెంట్ థీరమ్స్ అనేవి నేను మన ఛానల్లో పోస్ట్ చేసిన, వాటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆన్సర్స్ PDFs కూడా అక్కడ మీకు దొరుకుతాయి అన్నమాట. ఓకే, హై ఓ బాల్ యూ క్లియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.